అక్రమ అరెస్టులు కానివ్వండి, ఈ రోజు జరిగిన వాదనలు ప్రతివాదనలు కానివ్వండి, ఒక ఊరట ఉంది. సుప్రీంకోర్టులో ఎవరైతే సిఐడీ కస్టడీకి అడిగారో చంద్రబాబు గారిని, దాన్ని తోసిపుచ్చడం జరిగింది. మిగతా వాటిలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, మనకి కొన్ని అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఏంటి సార్, అసలు చట్టం పైన న్యాయం పైన ప్రజలకు నమ్మకం ఉందంటారా? ప్రజలైతే గట్టిగా నమ్ముతున్నారండి ఆయన బయటకు వస్తారని. అయితే వాస్తవం ఏంటంటే, ఎలక్షన్ వరకు ఆయన లోపల ఉంచాలని వాళ్ళ ఆలోచనలు. బయటకు వచ్చాడో మనం గెలవం, బయటకు వస్తే మనం గెలవం కాబట్టి అతను లోపల ఉంచాలి. వాళ్ళకి ఇంకోటి అర్థం కావట్లేదండి, లోపల ఉండటంలో చంద్రబాబు గారికి ప్లస్ పాయింట్ అన్న మాట వాళ్ళు మర్చిపోయారు. ఈయనకి రోజు రోజుకి ఎంత స్ట్రెంత్ పెరుగుతుందంటే చెప్పుకోనంత స్ట్రెంత్ పెరుగుతుంది. వాళ్ళు గొయ్య వాళ్ళు తోముకున్నట్టే. వైసీపీ నాయకుడు వాళ్ళు గొయ్య వాళ్ళు తోముకునే పక్కన బీజేపీ ఆయన తెలియదు అంటున్నారు. సమస్తం ఆయన తెలుసుకుని ఏది జరగట్లా, ఇది వాస్తవం అండి. చూసుకున్నట్లయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సిపిఐ సిపిఎం వాళ్ళు కానివ్వండి, మీరందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. రెండోది చూసుకున్నట్లయితే ఇవన్నీ డొల్ల కేసులు, అసలు ఎక్కడా కూడా పారదర్శకత్వం లేదు. రెండోది ప్రూఫ్లు సబ్మిట్ చేయమంటే ఇవాళ రేపు అని ప్రొలాంగ్ చేస్తున్నారు. ఆల్రెడీ తీర్పులు ఇవ్వడానికి రిజర్వ్ చేసిన ఎవరని కూడా తీసుకొచ్చి మళ్ళీ డిస్మిసిల్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి సార్, యనమాల ఒక బలమైన వ్యక్తి, కుట్రలు జరుగుతున్నాయండి. పై పెద్ద హస్తం కానించి కింద ఈ రాష్ట్ర హస్తం కానించి ఇదంతా కుట్రే. చంద్రబాబు గారు ఏ లోపం లేదు, ఏ పాపం చేయలేదు, ఏ దోపిడీ చేయలేదు. చేసిందంతా వాళ్ళు చేసి వీళ్ళ మీద బురద జిమ్మి ఏదో రకంగా ఎలక్షన్కే అతనికి అతను ముఖ్యమంత్రి కాకూడదు ఇదే ద్వేయంతో ఉండాలండి. మేమే గెలవాలి, మేమే ముఖ్యమంత్రి ఉండాలి. వాళ్ళ మీద బురద జిమ్మితే కనుక ప్రజలంతా ద్వేషించుకుంటారు. ద్వేషించుకుని వాళ్ళకి ఓటింగు వాళ్ళకి వేయకోకుండా ఇది ఒక బురద జిమ్మటమే కానీ రెండోది లేదు సార్. చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రజలు ఇంకొకసారి వీళ్ళని నమ్మే అవకాశం ఉన్నారు ఇప్పుడు ఈసారి సారు. ఇప్పుడు గనక ఇది వాడకొడితే ఇక 20 సంవత్సరాల వరకు మాదే హాయి అవా అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు గనక టీడీపీ వస్తే ఇక పుట్టగతుల్లో వైసీపీ కనపడకుండా చేస్తారు. ఎందుకంటే సార్, ఇంకోటి చూసుకున్నట్లయితే యువత కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, అత్యంత నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, తమ యొక్క ఓటుని వినియోగించుకుని తమ యొక్క అసహనాన్ని వ్యక్తం చేసేయి అయినా కానీ ఈ ప్రభుత్వం దింపాలని. ఈ టైంలో ఇలాంటి చర్యలు వాళ్ళకే ఒక లోటుపాటును తీసుకొస్తాయి కానివ్వండి, ఇందులో ఎవరికి లబ్ధి, ఏమైనా ఉంటే పొలిటికల్గా లబ్ధే తప్ప ప్రజల్లో వాళ్ళు ఒక డౌన్ టు వర్డ్స్ లాగా మారిపోవడమే తప్ప ఏమన్నా ఉందా? ఏమీ లేదండి, వాళ్ళు ఊహలే కానీ ఇంతకు మించి ఏమీ లేదండి. వాళ్ళు ఊహల్లో అల్లుకుని ఒక సాలీలాగా అల్లుకుంటమే కానీ వీళ్లకు చంద్రబాబు గారికి పెరిగి ఇవ్వడం బట్టి ఇప్పుడు చిన్నపిల్లడికి కూడా అర్థమైపోయింది రాజకీయం. మేము టీడీపీకి వేస్తాం అంటు ఇంత బొడ్డండి అడిగినా కానీ ఎవరు 18 సంవత్సరాలు ఓటు వచ్చిన హక్కుదారుడికి అడిగితే మేము టీడీపీకి వేస్తాం, ఇదంతా అన్యాయం అక్రమం అని అంటున్నారే కానీ మేము సిపిఐతో కొన్ని ప్రదేశాలు తిరిగి కూడా అడుగుతున్నామండి. టీడీపీ కంపల్సరిగా గెలుస్తుంది, మా గన్నవరం నియోజకవర్గం కంపల్సరిగా ఎక్కువ మెజారిటీతో గెలుస్తుందని మీకు చెప్తున్నాను.